హాయ్ ఫ్రెండ్స్ మోటార్ ప్లస్ యూట్యూబ్ ఛానల్తో స్వాగతం పిఆర్ సుందర్ పేరు తెలియని ట్రేడర్ ఉండడంటే ఆయనకు ఎందుకు ఇంతటి పాపులారిటీ వచ్చింది ఆయన డబ్బులు తీసుకోకుండా ఏ పని చేయరు ఆయన కోర్సులకు వెళ్ళాలి అటెండ్ కావాలంటే యాభై వేల రూపాయలైనా కనీసం ఫీజు చెల్లించాలి అయినా హాయిగా డబ్బులు కట్టి సెమినార్లకు అటెండ్ అవుతారు ఇంకొక విషయం ఏంటంటే మినిమం ముప్పై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లేని వ్యక్తులకు కనీసం సెమినార్కి కూడా ఎలా ఉండదు అంటారు ఇది మాత్రం అదే అనుకోండి అయినా కూడా పిఆర్ సుందర్ అంటే ఎగబడతారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన లక్షాధికారులకి గురువుగా ఉంటాడు కానీ కామన్ ట్రేడర్ కోసం ఆయన చేసింది చేసేది ఏమీ ఉండదు అయినా ఆయన యూట్యూబ్లో వీడియో పెడితే లక్షల్లో చూస్తారు ఆయన వీడియోలో కామన్ ట్రేడర్కి ఉపయోగపడే పాయింట్స్ చాలా రేరుగానే దొరుకుతాయి అయినా ఆయన వీడియోల కోసం పడిచేస్తాం ఎందుకంటే హీఈ్ ఎ గుడ్ రిలేషన్ మెయింటైన మీరు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ చూడండి ఆయనకు దాదాపుగా గత దశాబ్దం నుండి సరైన సినిమాలు పడలేదు అయినా కూడా ఆయన సినిమాలకు బిజినెస్ ఎప్పటికీ తగ్గలేదు ఎందుకంటే ఆయన అభిమానులనే కాదు మిగతా వారిని కూడా తన వైపు తిప్పుకునేలా పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి ఆయన బాలీవుడ్లోనే టాప్ హీరో అయినా బొచ్చుడు బిజినెస్లు ఉన్నాయి క్షణం తీరిక లేకపోయినా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తనను ఫాలో అయ్యే వారితో బాగా ఎంగేజ్ చేస్తారు అభిమానులు పెట్టే పోస్టులకి తనైన కోణంలో వెరీ హ్యూమరస్గా రియాక్ట్ అవుతుంటారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో తరచుగా కానుస్తుంటారు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యి డ్యాన్సులు వేస్తారు అలాగే ఫిల్మ్ ఫేర్ ఇతర సినిమా ఫంక్షన్స్కు యాంకర్గా వ్యవహరిస్తారు అవసరమైతే ఆ స్టేజ్ పైనే డ్యాన్సులు వేస్తారు ఇలా ప్రతి విషయంలో తను ఒక పెద్ద స్టార్ హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు అందుకే ఆయన సినిమాలకు బిజినెస్ తగ్గదు ఇది ఒక స్ట్రాటజీ ఇదే స్ట్రాటజీని పిఆర్ సుందర్ గారు ఫాలో అవుతారు మీరు అతను చూస్తే చాలా సాధారణమైన వ్యక్తిలా కానొస్తారు అన్ని కోట్లు సంపాదించే వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు అయినా ప్రతి ఒక్క సాధారణ ట్రేడర్తో రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి తన గురించి చిన్న ట్రేడర్ కూడా చర్చించుకునేటట్టు చేస్తాడు అలాగే వీడియోలోకి పెట్టే కామెంట్స్కు తగినంత ఎక్కువగా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అంటే ఆయన ప్రవర్తన మీలో నేను ఒక అనే భావాన్ని కలిగిస్తాడు కాబట్టి పిఆర్ సుందర్ అంటే ట్రేడర్స్ కమ్యూనిటీలో ఒక క్రేజీ ఉంది కాబట్టే ఆయన వెబినార్స్కు ఎగబడతారు ఆయన సూచనలను పాటించడానికి ప్రయత్నం చేస్తారు ఆయన కోటిసుడిని చేస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి